అంతటా ఉన్నదట ఎవరు? ఈ నేను గారు. అంటే నేనంటే సత్తుచిత్ అని అర్థం చేసుకుంటాను. అప్పుడు రెండు ప్రశ్నలకు జవాబు వచ్చింది. మొదటి ప్రశ్న ఏమిటి? వాట్ ఈజ్ దిస్ ఐ యామ్? ఈ నేనంటే ఏమిటి? అంటే నేనంటే సత్తుచిత్ ఉంటుంది, ఉన్నానని తెలుస్తుంది అని. ఇక రెండో ప్రశ్న, ఈ నేను గారు ఎక్కడున్నారు అని అంటే మొదట మనం అది లోపలే ఉన్నది అని అనిపించింది అలా చెప్పుకున్నాం. తరువాత కొంత విశ్లేషణ చేసి పరిశోధన చేస్తే అది లోపల ఉన్నది, బయట కూడా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది. ఇక కొంచెం పైకి పోయి చూస్తే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యభగవానుడు. కానీ సూర్యభగవానుడు ఉన్నాడని తెలివి ఎరుక ఉంటుంది. అప్పుడు ఈ ఉనికి ఎరుక అనేది ఇక్కడే కాదు, ఓ ఈ 15 కోట్ల ఆకాశం నిండి అక్కడ కూడా ఉన్నది అని తెలుస్తుంది. ఇంకా పైకి వెళ్ళాం, రాత్రి నక్షత్రాలన్నీ కనిపిస్తుంది. అవి కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్నాయట. మామూలు కిలోమీటర్లు పనికిరావట ఆ కొలతలు వేసేదానికి, ఆ దూరాలు కొలిచేందుకు కాంతి క్షణానికి సెకండ్కు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేస్తుంది. మరి ఆ వేగంతో మీరు ఒక సంవత్సరం ప్రయాణం చేస్తే ఎంత దూరం పోతారో ఆ దూరాన్ని ఒక కొలమానంగా తీసుకున్నారు. దాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు, అస్ట్రోనమర్స్. ఆ కాంతి సంవత్సరాల్లో 1,000,000,000 అని చెప్తున్నారు ఆ దూరాలు. ఇది ఆ నక్షత్రాలకు మనకు ఉండే దూరాలు. నక్షత్రాల్లో ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రం. ఇక ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ సూర్యగోళం కన్నా అనేక రెట్లు, 1,000,000,000 రెట్లు పెద్దవైనటువంటి గోళాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్దది ఏదో చెప్పుకోకు అంటే ఎప్సిలాన్ అరిగేన ఉన్నదట. 27 బిలియన్ల సూర్యగోళాలు అందులో పడతాయట ఒకే నక్షత్రంలో. అంత పెద్ద నక్షత్రం ఉన్నదట మన మిల్కీవే గెలాక్సీలో, మన నక్షత్ర మండలంలో. అంటోరస్ అని ఒక నక్షత్రం ఉందట, అందులో 67 మిలియన్లు. ఇందాక బిలియన్ అన్నాను, ఇది మిలియన్లు. మిలియన్ అంటే ఏమిటి? 10 లక్షలు. 10 లక్షలు లాంటివి 67 అని చెప్తున్నాడు. 67 మిలియన్ల సూర్యగోళాలు పడతాయట. ఒక సూర్యగోళం అంటే 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం ఉన్న పెద్ద గోళం. అందులో మన భూమి లాంటి గోళాలు 1,000,000 పడతాయట. అంత పెద్ద గోళం. అదే పెద్దది బాబు అనుకుంటుంటే మనం. అలాంటివి మరి 1,000,000,000,000 అంటున్నారు, మిలియన్ అంటున్నారు, బిలియన్ అంటున్నారు. అన్ని పట్టే నక్షత్రాలు ఉన్నాయి. అప్పుడు ఇది విశ్వాంతరాళం. అవన్నీ ఉన్నవని వాటి ఫోటోలు తీసుకున్నారు. అది ఉన్నవని తెలుస్తున్నాయి మనకు దానివల్ల, టెలిస్కోప్లో చూస్తున్నప్పుడు, ఫోటో తీసినప్పుడు. అంటే ఈ ఉనికి ఎరుక అనేది అక్కడ అంతా వ్యాపించి ఉన్నదట. ఇప్పుడు ఈ ఉనికి ఎరుక లేక నేను పెద్ద నేను గారిని సచ్చిదానంద పరబ్రహ్మము అంటున్నారు. సచ్చిదానంద పరబ్రహ్మం అంటే ఇంత పెద్ద నేను అన్నమాట. అంతటా వ్యాపించినటువంటి ఉనికి ఎరుక లేక సత్యంచు ఇక్కడ మాత్రమే వ్యాపించినట్టుగా మనం భావిస్తున్నాము, వ్యవహారం చేస్తున్నాం. దీన్ని జీవాత్మ అంటారు, దాన్ని పరమాత్మ అంటారు. ఇప్పుడు మనకు తెలిసిన ఉదాహరణ చెప్పుకోవాలంటే సముద్రము అలలు చెప్పుకోవచ్చు. సముద్రం అంతా ఉప్పు నీళ్ళే, కానీ సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయి? ఎన్ని అలలు అంటే ఓ అబ్బో చెప్పలేనన్ని అలలు ఉన్నాయి. ఆ సంఖ్య అసంఖ్యాకము అన్నట్టు చెప్పొస్తాయి. అందులో కొన్ని పెద్దవాట, సునామి అట, హుడుహుడ అట, లేల అట, ఇంకా ఏదో పేర్లన్నీ పెడుతున్నారు. పెద్దవైనా చిన్నవైనా ఏమిటి అలా అని చూస్తే ఉప్పు నీళ్ళే. ఎక్కడున్నాయి ఇలలు అంటే ఆ సముద్రంలోనే పడి ఉన్నాయి. ఎప్పుడూ సముద్రంలో భాగంగానే ఉంటాయి, కానీ సముద్రం నుంచి వెలుపలికి వచ్చి వేరేగా ఉండే అవకాశమే లేదు. అలాగే ఉంది మన పరిస్థితి కూడా. ఈ నేను గారు, చిన్న నేను గారిని చూస్తే జీవాత్మ అని పేరు పెడుతున్నారు. ఒక శరీరానికి, మనస్సుకు, దాని పరిసరాలకు మాత్రమే అది సంబంధించినట్టుగా వ్యవహారం జరుగుతుంది. ఇది జీవాత్మ. పరమాత్మ అన్నా కూడా సచ్చిదానందమే, సత్వచిత్త ఆనందమే దాని స్వరూపం. కానీ అది విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక పెద్ద నేను. ఇంక్రెడిబుల్ అలైవ్ అని ఒక ఆయన డిస్క్రైబ్ చేస్తాడు. చెప్పలేనంత
సజీవత్వం కనిపిస్తుందట అందులో ఆ నేను గారు. దీని సంబంధం కూడా అలాంటిదే. ఎప్పుడు జీవాత్మ పరమాత్మను వదిలి వేరుగా ఉండేదానికి వీలు లేదు. ఎప్పుడు సముద్రంలో అలల్లానే ఇక్కడ సచ్చిదానంద సముద్రంలో ఇది ఒక భాగంగా ఉంటుంది జీవాత్మ. యోగాలు చెప్పేటప్పుడు చెప్తారు మనం యోగం చేసేది ఎందుకు అంటే జీవాత్మను పరమాత్మలో కలిపేందుకు. యుజ్ అంటే కలపడం. అప్పుడు యోగం అనేది ఆ యుజ్ అనే బీజ వాక్యం చూస్తుంది అని ఇటువంటి కబుర్లన్నీ చెప్తారు. కానీ నిజానికి అది కలిసే ఉన్నది ఎప్పుడు? ఈ జీవాత్మ అనేది పరమాత్మ, దానికి వేరుగా ఎప్పుడు ఉండేదానికి అవకాశం లేదు. అంతేకాదు జీవాత్మలో ఏమున్నదో సత్తు ఆనందం అనే లక్షణాలు అవే అక్కడ కూడా ఉన్నాయి. ఎంతవరకు అంటే అది అనంతం, చెప్పలేనంత వ్యాపకం కలిగినటువంటి అన్ని లక్షణాలు అనంతమే. దాన్ని చూడండి, ఆ శంకరాచార్య చెప్తున్నాడు, అహం ఆకాశవత్ సర్వం బహిరంతర్గతో అచ్యుత, నేను ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నాను. బహిరంతర్గత అచ్యుత అంటున్నాడు. అచ్యుతం అంటే పడడం, అచ్యుత అంటే పడనిది. ఎక్కడ పడుతుంది ఆకాశం? ఆకాశం అంతటా ఉంది కాబట్టి ఎక్కడా పడలేదు, కాబట్టి దాన్ని అచ్యుత. మరి మామూలుగా అచ్యుత అంటే ఏదో విష్ణువుకు సంబంధించింది అది ఇది అంటారు. కానీ విష్ణు కానీ శివుడు కానీ దేవి కానీ వాళ్ళకి వర్ణించే వర్ణనలన్నీ కూడా అది సహస్రనామ కానీ అష్టోత్తరం కానీ అన్నీ అర్థం చూస్తే ఈ సచ్చిదానంద పరమాత్మ గురించి చెప్తున్నాడు. దాని లక్షణాలు ఇక్కడ వర్ణించబడుతుంది. ఉదాహరణకు ప్రజ్ఞాన ఘనస్వరూపిణి అంటాం లలిత సహస్రం. ప్రజ్ఞాన ఘనస్వరూప అంటాం, విష్ణువు వర్తిస్తుంది శివుడికి వర్తిస్తుంది. మరి ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది ఋగ్వేదం. ఆ బ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి అంటే ఇది ఒక ప్రజ్ఞ అనేది దాని యొక్క లక్షణం. అది అంతటా ఉన్నది చీమలో బ్రహ్మలో నా రాముడు అంటాడు త్యాగరాజు. మరి ఏమిటా రాముడు ఎక్కడ ఉన్నాడంటే చీమలో బ్రహ్మలో ఉన్నట్ట. అంటే ఈ సచ్చిదానంద పరబ్రహ్మ గురించి చెప్తున్నారు. ఎటు చెప్పినా అటు చెప్పి ఇటు చెప్పి అక్కడికే వస్తుంది. 108 ఉపనిషదుల్లో దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పిన ప్రార్థనలో కూడా అదే సంగతి. ఇక ఈ విశ్వాంతరాళంలో తీసుకున్నట్లయితే ఈ సచ్చిదానంద పరబ్రహ్మం ఈ మనదంతా ఒక్క గెలక్సీ. గెలక్సీ అంటే ఒక నక్షత్ర మండలం. కానీ ఇలాంటి నక్షత్ర మండలాలు వందలు వేలు కాదు లక్షలు ఉన్నాయని చెప్తున్నారు అస్ట్రానమర్స్. అది ఇంత పెద్దదన్నమాట ఈ విశ్వాంతరాళం. కొంత కనిపిస్తోంది, కనిపించనిది ఎంతో ఉన్నది అని చెప్తున్నారు. ఈ కనిపించే కనిపించనే విశ్వాంతరాళం అంతా కూడా సచ్చిదానంద పరబ్రహ్మలో నుంచి వచ్చిందట. దీనికి అంతటికీ ఆధారం ఆ సచ్చిదానంద పరబ్రహ్మమేనట. ఆ ప్రార్థన చూడండి, ఋషులు ఏర్పాటు చేసిన వేద ప్రార్థనలో ఉన్నది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిక్షతే అంటున్నాడు. ఆ పూర్ణంలోంచి పూర్ణమైనటువంటి విశ్వాంతరాళం అంతా వచ్చినప్పటికీ ఇంకా ఆ బ్రహ్మం అనేది అనంతంగా ఉన్నదండి అంటున్నాడు. ఇంకా ఎలా ఊహిస్తోందండి? కాబట్టి ఊహలకు అందదు మాటలు అన్నోన్ అండ్ అన్నోయబుల్ అన్నట్టుగా దాన్ని వర్ణిస్తున్నాడు సచ్చిదానంద పరబ్రహ్మ. మనందరం ఆ సచ్చిదానంద పరబ్రహ్మంలోనే భాగంగా ఉన్నాం. కాబట్టి పూజ చేయడం అంటే దాన్ని స్మరించడం, దానిలో భాగంలో ఉండడమే అన్నట్టుగా చెప్పొచ్చారు. ఇది చూడండి, ఇది ఉపనిషద్ శ్లోకమే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఇది దేవాలయము, ఇది ఈ దేహము. ఇందులో ఉన్న జీవుడే, జీవాత్మనే సనాతనమైన దేవుడు. అజ్ఞాన నిర్మాల్యం తెజే. అజ్ఞాన నిర్మాల్యం అంటే మనం దేవుణ్ణి అలంకరిస్తాం, పూజ చేస్తాం, మరుసటి దినం ఆ పూజా ద్రవ్యాలన్నీ తీసివేస్తాం, దాన్ని నిర్మాల్యం అంటారు. అలాగే ఇక్కడ అజ్ఞానం అనే నిర్మాల్యం కప్పి ఉందిట, మరి దాన్ని తీసివేయాలి. ఏమిటి అజ్ఞానం అవిద్య అంటే నీవు కానిది నువ్వు అనుకుంటున్నావట. నీవు సచ్చిదానంద పరబ్రహ్మంవి, ఇందులో భాగంగా ఉన్న సచ్చిదానందాన్ని. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఈ శరీరమే నువ్వు అనుకుంటున్నావు. నేను శరీరము, నేను ఇదే అని ఈ నామరూపాలతో కూడినటువంటి ఈ శరీరము మనసుకు ఉండే లక్షణాలని నేను మీద ఆపాదిస్తున్నావు. కానీ నేనుకు దీనికి ఏమి సంబంధం లేదు. నేను స్వచ్ఛమైన నేను, సత్తు చిత్తు ఆనందమే దాని స్వరూపం.